అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. 1986లో పెళ్లి చేసుకుని భీమవరం వచ్చిన నేను ఒక సాధారణ మధ్యతరగతి గృహిణిగా నా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతూ ఉన్నానండి. అలాంటి నేను 2000 సంవత్సరం నుంచి న్యూస్ రీడర్గా నా కెరీర్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో సభలకు సమావేశాలకు అటెండ్ అవ్వటం, అలానే చాలా కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించటం, చాలా అవార్డులు రివార్డులు పొందటం జరిగిందండి. ఒక న్యూస్ రీడర్గా మంచి పేరునే తెచ్చుకున్నాను. ఈరోజు నాకు వచ్చిన అవార్డులు, తర్వాత జ్ఞాపికలు, నేను పాల్గొన్న సమావేశాలకు సంబంధించిన ఫోటోలు, ఇటువంటివన్నీ కూడా నేను సేకరించి ఈ వీడియో చేస్తున్నానండి. నేను నాకు వచ్చిన ప్రతి ఒక్క జ్ఞాపికను జాగ్రత్త చేసుకుంటానండి. మా షెల్ఫ్లో ఉంటాయి, చాలా మటుకు ఉన్నాయి, ఏదో కొన్ని మాత్రం మిస్ అయినాయి అంతే. ఫొటోస్ మాత్రం ఉన్నంత మటుకు నేను పెట్టానండి. సరదాగా నేను ఈరోజు ఆ అవార్డుల గురించి అంతా కూడా వివరం చెబుతూ ఆ ఫోటోలు పెడుతూ ఈ వీడియో చేస్తున్నానండి. సరదాగా మీరు కూడా చూసేయండి. ఇవన్నీ నాకు వచ్చిన అవార్డులు, రివార్డులు, జ్ఞాపికలు, కొన్ని బహుమతుల రూపంలో కూడా వచ్చినాయండి. అవి అన్నీ కూడా పెట్టడం ఈ వీడియోలో అంత వీలవ్వలేదు, కానీ జ్ఞాపికలను అన్నిటిని మాత్రం నేను షోకేస్లోనే పెట్టుకోవటం వల్ల అవన్నీ కూడా మీకు ఆనందంగా చూపించగలుగుతున్నానండి. ఇది ఒక పేపర్ వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం 2000 సంవత్సరంలో జరిగిందండి. సూర్యనేత్ర సాయంకాల దినపత్రిక అని ఆ అవార్డు ఫంక్షన్లో, ఆ వార్షికోత్సవ ఫంక్షన్లో నాకు ఇచ్చిన జ్ఞాపిక అన్నమాట అండి ఇది. ఇక ఇది విజయలక్ష్మి కేబుల్ విజన్, మా సంస్థ పేరండి. 12th ఇయర్ సెలబ్రేషన్స్, 5th అక్టోబర్ 2003 భీమవరం. అప్పటిదన్నమాట అండి ఇది. 2003కి పుష్కర కాలం అయిన సందర్భంగా, అంటే 12 సంవత్సరాలు అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ చేశారండి. అప్పటిది ఈ జ్ఞాపిక, ఇది విజయలక్ష్మి కేబుల్ విజన్. అప్పటి కార్యక్రమానికి సుమ గారే యాంకర్గా వ్యవహరించారండి. అప్పటిదండి ఈ ఫోటో. సుమ గారితో నాకు ఒక గమ్మత్తైన విషయం కూడా జరిగిందండి, అది నేను మరో వీడియోలో చెప్తాను. ఇదిగోండి సంధ్య, రమ్య, సుమ గారు, నేను అన్నమాట. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని 2004లో చేశారండి. 2004లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నన్ను పిలిచి అవార్డు ఇచ్చారండి. ఈ అవార్డు అప్పటిదన్నమాట అండి. వండర్ కిడ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు వారి దశమ వార్షికోత్సవం సందర్భంగా గెస్ట్గా పిలిచారండి. మిస్సెస్ జయా ఆనంద్ గారు, న్యూస్ రీడర్, విసివి భీమవరం. 2005లో అండి అప్పటి జ్ఞాపిక ఇది. ఇది సిటిజన్స్ ఫోరం భీమవరం వారు బెస్ట్ సర్వీస్ అవార్డు 2006లో ఇచ్చారండి. ఉత్తమ న్యూస్ రీడర్ అని చెప్పి బెస్ట్ సర్వీస్ అవార్డు ఇచ్చారు 2006లో అండి ఆ అవార్డు ఇది. ఇది డిఎన్ఆర్ కాలేజ్ వారు ఇచ్చిన జ్ఞాపిక అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు రీసెర్చ్ సెంటర్ వారు, డిఎన్ఆర్ కాలేజ్ వారండి, వారు ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు ఇచ్చిన జ్ఞాపిక ఇది. ఇది అఖిల భారత స్థాయి సాంఘిక నాటిక పోటీలు జరుగుతాయండి భీమవరంలో. చైతన్య భారతి వారు ఏర్పాటు చేస్తారు, ప్రతి సంవత్సరం జరుగుతాయి. 2008లో సంగీత నృత్య నాటక పరిషత్ భీమవరం వారు, చైతన్య భారతి వారు నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు ఇచ్చిన జ్ఞాపిక అండి ఇది. ఇది శ్రీ శ్రీ విద్యా గణపతి ఉమా సోమేశ్వర స్వామి వారి ఆశీస్సులతో
ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య వారు ముగ్గుల పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను ప్రతి సంవత్సరం చేస్తారండి. ఆ ప్రోగ్రాంకి జడ్జిగా పిలిచినప్పుడు వారు ఇచ్చిన జ్ఞాపిక అన్నమాట అండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వారి వార్షికోత్సవం జరిగినప్పుడు గెస్ట్గా పిలిచారు, అప్పుడు ఇచ్చిన జ్ఞాపిక అండి. ఇది ఇయర్ నాకు గుర్తులేదండి, చాలా సంవత్సరాలు అవుతుంది. ఇది వంటర్ కిడ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు వారి 11వ వార్షికోత్సవానికి గెస్ట్గా పిలిచారండి 2006లో. వారిచ్చిన జ్ఞాపిక ఇది కే జయ ఆనంద్ గారికి, న్యూస్ రీడర్, విసివి ఛానల్, భీమవరం. ఇదన్నమాట అండి. ఈ పెయింటింగ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వారు నన్ను వారి వార్షికోత్సవానికి ఒక సంవత్సరం ఇన్వైట్ చేశారండి, గెస్ట్గా పిలిచారు. అప్పుడు వెళ్ళినప్పుడు వారిచ్చిన జ్ఞాపిక అండి. ఇది మంచి పెయింటింగ్ అండి, ఇది క్యాన్వాస్ మీద వేసిన పెయింటింగ్ అన్నమాట. ఇది మా పైన బెడ్రూమ్లో కూడా మొన్న హోమ్ టూర్లో మీరు గమనించి ఉంటారు, వాళ్ళకి ఈ పెద్ద పెయింటింగ్ ఉంటుందన్నమాట. ఇది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఇచ్చిన జ్ఞాపిక అండి. ఇది 2006లో డిఎన్ఆర్ కాలేజ్లో అండి, ఆల్ ఇండియా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంటు మెన్ ఉమెన్కి జరిగిందండి. డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది, భీమవరంలో. దానికి నన్ను గెస్ట్గా పిలిచారు, అప్పుడు ఇచ్చిన జ్ఞాపిక అండి. ఇది ఇది 2006లో జరిగిందండి. ఈ జ్ఞాపిక 2006లో స్వామి జ్ఞానానంద గారి 110వ బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఆశ్రమంలో సెలబ్రేషన్స్ జరిగినాయండి, నన్ను ఆహ్వానించారు. అప్పుడు వెళ్ళినప్పుడు వారిచ్చిన జ్ఞాపిక ఇది. ఇక్కడ దగ్గరలోనే స్వామి జ్ఞానానంద ఆశ్రమం కూడా ఉంటుందండి, అక్కడే జరిగింది ఈ ఫంక్షన్ అంతా కూడాని. ఇక్కడే గొరగనమూడి అని దగ్గరే ఉంటుందండి, అక్కడ ఉంది వీరి ఆశ్రమం, స్వామి జ్ఞానానంద ఆశ్రమం అని పేరు. ఆ అవార్డును గోకరాజు రామరాజు గారు నాకు ఇవ్వటం జరిగిందండి వారి చేతుల మీదుగా. గోకరాజు రామరాజు గారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా వ్యవహరించేవారు, 2 సార్లు ఆ పదవిని చేశారండి. అప్పుడు మా ఫ్యామిలీని తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి అన్ని రోజులు కూడా ఆ 10 రోజులు మాకు తిరుపతిలో ఆతిథ్యం ఇచ్చి ఎంతో బాగా హోస్ట్ చేశారండి. గోకరాజు రామరాజు గారి దంపతుల్ని ఎప్పటికీ మేము మరచిపోలేమండి, అంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చారండి. అలానే వీరు కారుమూరి నాగేశ్వరరావు గారు, ప్రస్తుతం తణుకు ఎమ్మెల్యే గారు, అప్పుడు ఆయన చేతుల మీద నేను జ్ఞాపికని అందుకున్నానండి. కారుమూరి నాగేశ్వరరావు గారండి వీరు. ఇది ఒక డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి పిలిచారండి, అప్పటిది జ్ఞాపిక. ఇది స్టూడియో ఎన్ న్యూస్ వాళ్ళు అంటే ఎన్టీవీ వాళ్ళు తెలుగమ్మాయి అనే ప్రోగ్రాం పెట్టారండి 2012లో. ఆ కాంపిటీషన్స్కి నన్ను జడ్జిగా పిలిచారు, అప్పుడు వెళ్ళినప్పుడు ఇచ్చిన జ్ఞాపిక ఇదండి. ఇది ఎన్టీవీ వాళ్ళ ప్రోగ్రాంకి జడ్జిగా వెళ్ళినప్పుడుదండి. ఇది ఇది జీ సినిమాలు లోగో ఆవిష్కరణకి పిలిచారండి గెస్ట్గా, అప్పుడు ఇచ్చిన జ్ఞాపిక ఇది. అప్పుడు ఫ్రెండ్షిప్ డే కూడా ఆ రోజు ఇచ్చిన జ్ఞాపిక ఇది. ది భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ సంక్రాంతి వేడుకలు అంటే కేజీఆర్ఎల్ డిగ్రీ కళాశాల
పీజీ కోర్సులు భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన మన సాంప్రదాయం మన సంస్కృతి మన సంక్రాంతి వేడుకలు అని 2018లో సంక్రాంతి వేడుకలని చాలా గ్రాండ్గా చేశారండి. అప్పుడు నన్ను ముగ్గుల పోటీలకి ఫ్యాన్సీ డ్రెస్సులకి అన్నిటికీ జడ్జిగా పిలిచారు. అప్పుడు ఇచ్చిన జ్ఞాపిక ఇదండి. ఇది దుర్ముఖి నామ సంవత్సరం ఉగాది పురస్కారాలు జరిగినప్పుడు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నాకు ఉగాది పురస్కారాలు అందజేశారండి శ్రీమతి కే జయ ఆనంద్ న్యూస్ రీడర్ వేసివి. ఇలాగా మెమెంటో ఇచ్చి సత్కారం చేశారన్నమాట అండి. దుర్ముఖి నామ సంవత్సరం అంటే 2016లో ఉగాది పురస్కారాన్ని అందుకున్నానండి. అప్పటిది ఇది. ఇది 31st ఫెడరేషన్ కప్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ 2018లో జరిగిందండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇచ్చిన జ్ఞాపిక ఇదండి. ఆ సభకు వెళ్ళినప్పుడు ఇచ్చిన గెస్ట్గా వెళ్ళాను. అప్పుడు ఇచ్చిన జ్ఞాపిక ఇది. ఇది 2018లో క్రికెట్ టోర్నమెంట్కి పిలిచారండి. దానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన జ్ఞాపిక ఇది. ఇది అమర ఆర్ట్స్ అకాడమీ వారు వారి వార్షికోత్సవం సందర్భంగా గెస్ట్గా పిలిచినప్పుడు పెద్ద ఆర్ట్ని ఇచ్చారండి. ఇది ఇక్కడ రాసి కూడా ఉంటుంది, అమర ఆర్ట్స్ అకాడమీ అని చెప్పి వారిచ్చిన గిఫ్ట్ అండి ఇది. మా భీమవరం మీద ఉండే అమితమైన ప్రేమతో బెస్ట్ భీమవరం అనే ఫేస్బుక్ పేజీని కూడా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నానండి. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను అది. అప్పుడు ఆంధ్రజ్యోతి వారు దాన్ని గుర్తించి పేపర్లో రాశారన్నమాట అండి, ఒక భీమవరం గురించి ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్న జయానందన్ అని చెప్పి నా గురించి రాశారు. దానికి సంబంధించిన పేపర్ కటింగ్ అన్నమాట అండి ఇది. ఇది మా పిల్లలు సంధ్యారమ్య చిన్నప్పుడు నా బర్త్డే కోసం ఒక ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ కొని నా ఫోటోని అందులో పెట్టి నాకు గిఫ్ట్గా ఇచ్చారండి. అది వాళ్ళు ఇచ్చిన అవార్డు అన్నమాట అండి. తర్వాత మా 10th యానివర్సరీకి పిల్లలు ఇలాగా ఒక గోల్డెన్ వెడ్డింగ్ కార్డు లాగా చేసి మా ఫోటో పెట్టి ఇచ్చారన్నమాట అండి. ఇది మా 10th యానివర్సరీకి మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్. ఇవికోండి, ఇవన్నీ నాకు వచ్చిన అవార్డులు, జ్ఞాపికలు, గెస్ట్గా వెళ్ళినప్పుడు వచ్చిన జ్ఞాపికలు అన్నీ అన్నమాట అండి. ఇవన్నీ మీకు చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. చాలా సంవత్సరాల నుంచి వచ్చినవన్నమాట. ఇవి కాకుండా కొన్ని గిఫ్ట్లుగా వస్తూ ఉంటాయి, కొన్ని వస్తువుల రూపంలో కూడా వస్తూ ఉంటాయి కదా. ఈ అవార్డులైనా రివార్డులైనా జ్ఞాపికలైనా ఏమైనా రావడానికి అసలైన కారణం ఇదిగోండి ఈ అవార్డేనండి. 35 సంవత్సరాలు ఆనంద్ గారిని పెళ్లి చేసుకుని భీమవరం వచ్చిన తరువాతనే నాకంటూ ఒక సంసారం, నాకంటూ ఒక గుర్తింపు, నేను ఇలా చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా ఆనంద్ గారి వల్లే ఏర్పడ్డాయండి. అన్నిటికన్నా పెద్ద గుర్తింపు, పెద్ద గిఫ్ట్ నాకు మా వారనే చెప్పాలండి. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి మరో పెద్ద ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన నేను నా బాధ్యతల్ని సక్రమంగానే నిర్వర్తించానని అనుకుంటున్నానండి. అలానే ఆ తర్వాత నా బాధ్యతలన్నీ తీరిన తర్వాత కూడా నా జీవితాన్ని సంతోషంగా గడపటానికి ఎలాగా జీవితాన్ని మలుచుకోవాలో ఆ విధంగా నాకు నచ్చిన రీతిలో మలుచుకున్నానండి. ఇవన్నీ మాకెందుకమ్మా, నీకు వచ్చిన అవార్డులు ఇవన్నీ మాకెందుకు మీ సొదంత అని ఎవరన్నా అనుకోవచ్చు. ఇది నా డిజిటల్ లైబ్రరీ అండి. నాకు వచ్చిన జ్ఞాపికలు, నాకు వచ్చిన అవార్డ్స్ అన్నిటిని కూడా నేను
నా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను భద్రపరుచుకుంటున్నాను. అలానే నన్ను అభిమానించే ఎవరైనా సరే వాటిని చూసే వీలుంటుందనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా ముక్కుల పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ అలానే చాలామంది ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా, అన్నిటికీ అటెండ్ అవ్వటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. మీ అందరికీ నేను పెట్టే ముగ్గులంటే చాలా ఇష్టం కదండి. కానీ ఆ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళుతూ ఉంటానండి. అది నాకు ఇంకా సంతోషాన్ని ఇచ్చే అంశం అన్నమాట. నా దగ్గర ఉన్న కొన్ని జ్ఞాపకాలు, కొన్ని జ్ఞాపికలను మీకు ఈ వీడియోలో అందించడం జరిగిందండి. 35 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని భీమవరం వచ్చిన నాకు 55 సంవత్సరాల తర్వాత ఇప్పటి నాకు చాలా వ్యత్యాసం ఉన్నదండి. ఏమీ తెలియని అమాయకంగా సంతోషం, ప్రేమ ఇవి తప్ప ఏమీ తెలియని నాకు ఇప్పుడు ప్రపంచం అంటే ఏంటో అంటే అనుభవపూర్వకంగా తెలుస్తుందండి. సమస్యలు, మనం ఎదుర్కొనే సమస్యలు మనల్ని రాటుదేలేలా చేస్తాయి, తెలివిగా ఉండేలా చేస్తాయండి. ప్రతి ఒక్క స్త్రీ తనని తాను ఎప్పుడూ దిద్దుకుంటూ షైన్ చేసుకుంటూ జీవితంలో గొప్పగా వెలుగొందాలని నేను కోరుకుంటున్నానండి. ఇదే అండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.